దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజావిసురుతోంది. అంతమైన పోయింది అనుకున్నటువంటి కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్ వన్ రూపంలో ప్రపంచ దేశాలను మళ్లీ గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు భారత్లోనూ నమోదవుతున్నాయి. 7 నెలల తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదవ్వగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 3 మృతి చెందారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఇందులో దాదాపు 300 కేసులు కేవలం కేరళలోనే వెలుగు చూశాయని తెలిపింది. అయితే నిన్న దేశంలో 6 కరోనా మరణాలు కూడా సంభవించాయి. కేరళలో 3, కర్ణాటకలో 2, పంజాబ్లో 1 మరణించారు. అయితే నిన్న తెలంగాణలో 5, ఏపీలో 1 కేసు నమోదైనట్లు ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 2669 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. అంతమైపోయింది అనుకున్నటువంటి కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ JN1 రూపంలో ప్రపంచ దేశాలను మళ్లీ గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు భారత్లో కూడా నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, 7 నెలల తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతూ ఉండడం ఎలా చూడాలి? అసలు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి? సురేష్, అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ JN1 రూపంలో ప్రపంచ దేశాలను మళ్లీ గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు భారత్లో కూడా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, 7 నెలల తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతూ ఉండడం ఎలా చూడాలి? ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఎలాంటి అప్డేట్ వస్తోంది దీనికి సంబంధించి? సురేష్,
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనేత్ సింహ. పూర్తి వివరాలు అందించడానికి మా ప్లాన్. దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్నటువంటి కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ JN1 రూపంలో ప్రపంచ దేశాలను మళ్లీ గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు భారత్లో కూడా నమోదవుతున్నాయి. 7 నెలల తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదవ్వగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 3 మృతి చెందారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఇక తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కోవిడ్ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు వస్తున్నట్టు తెలుస్తోంది, ఏంటి పూర్తి వివరాలు? నిన్న ఒక్క ఆదివారమే మళ్ళీ 335 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 5 మరణించారు, ఇందులో 5 కూడా కేరళలో, తర్వాత ఉత్తరప్రదేశ్ లో మరొకరు మరణించారు. అయితే మీకు తెలుసు, బుధవారం నాడు కూడా ఒకే రోజు 614 కేసులు మొత్తమై, దాంతో దేశంలో మొత్తం మీద కేసుల సంఖ్య 2669 చేరుకుంది. అంటే మీ ట్రెండ్ చూస్తే ఒకేసారి అంటే 7 నెలల తర్వాత ఇన్ని కేసులు పెరగడం అనేది ఇదే మొదటిసారి అంట. దాంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తుందంటే పెరుగుతా ఉన్నాయి దేశంలో ఒకేసారి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మీకు ప్రధానంగా కేరళ ఉన్నట్టు మీకు తెలిసి కేరళలో JN1 అని చెప్పి కొత్త వేరియంట్ ఒకటి గమనించారు. ఆ కొత్త వేరియంట్ వల్ల అంటే ఎంతమందికి కొత్త వేరియంట్ లో ఉందని కానీ కొత్త వేరియంట్ అనేది అమెరికా కానీ చైనా లాగా కనుగొన్న ఈ కొత్త వేరియంట్ కేరళలో వెలుగు చూసింది. అయితే అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇటు కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జి కానీ ఈ JN1 అంత ఆరోగ్యానికి ఇబ్బందికరం కాదు, దాన్ని మనం క్యూర్ కావచ్చు అని చెప్పి చెప్పారు. కానీ మొత్తం మీద దేశంలో కేసులు పెరగటం మీదనే ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే అసలు మనం అందరం కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం, మీకు తెలుసు దాదాపు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు మన దేశంలో మనం ఉపయోగించామని చెప్పి మన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఇమ్యూన్ మన శరీరంలో వ్యాక్సిన్ వల్ల పెరగాలి. అయితే కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఈ JN1 అది దాన్ని సివియారిటీని తగ్గించగలుగుతుంది, కానీ ఆ డోస్ అనేది ఈ అటాక్ ని అంటే వైరస్ ని కరోనా బారిన పడ్డాన్ని నిరోధించలేకపోతుంది అని చెప్పని ఒకళ్ళు అంటే ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అది ఒకళ్ళిద్దరు ఎక్స్పర్ట్ చెప్తుంది. దాని మీద ICMR పూర్తి స్థాయిలో విచారిస్తే మన వాళ్ళది అధ్యయనం చేస్తే దానికి అసలు ఎట్లా మరి దీన్ని వ్యాక్సినేషన్ వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటుంది అనే దాని ఉంది. కానీ మొత్తం మీద ఆ సీరియస్నెస్ అనేది తక్కువ అనేది మన హెల్త్ మినిస్టర్ చెప్పింది కూడా అర్థమవుతుంది. కానీ మొత్తం మీద దేశంలో మరి 2669 కేసులు అంటే దాని మీద మరి వెలిగింది. మీకు తెలుసు
తెలంగాణ మంత్రి గారు మన దామోదర రాజనమస్ గారు రివ్యూ పెట్టి ఆ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే కేరళతో మాట్లాడారు. అక్కడ ఏంటి సింప్టమ్స్ ఏంటి, దానికి ఎలా ఉన్నాయి, దానికి మరి దీనికి ఓవర్కమ్ కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా ఆసుపత్రుల్లో మనకి అంటే ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉందనే దాని మీద కేంద్ర మంత్రి ఇప్పటికే ఒక పిలుపునిచ్చారు. మాక్ డ్రిల్ కూడా జరపాలి మనకు ప్రిపేర్డ్నెస్, ఎందుకంటే 7 నెలల కాలం తర్వాత మళ్ళీ దేశంలో కేసులు పెరుగుతున్నాయి, కరోనా పెరుగుతున్నాయి కాబట్టి అయితే ఒక శీతాకాలం కాబట్టి ఈ రకంగా పెరగవచ్చు, కానీ ఈ ట్రెండ్ పెరగడం మీద ఆందోళన ఉంది కాబట్టి ప్రిపేర్డ్నెస్ ప్రిపేర్ అవుదామని చెప్పి ఒక మాక్ డ్రిల్ కూడా పిలిపించారు చందు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.